తెలంగాణ బీజేపీలో తేడా కొడుతుంది. ఎవరికి మాకుగాక ఇంకెవరికి టికెట్ ఇస్తారని ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న నేతలకు ఇప్పుడు ఎందుకు అనుమానాలు పెరుగుతున్నాయి? పార్టీలో ప్రాధాన్యత ఉండదని మదనపడుతున్న లీడర్స్ ఎవరు? గతానికి ప్రస్తుతానికి వాళ్ల పరిస్థితిలో వచ్చిన మార్పు ఏంటి? అసలు టీ బీజేపీలో ఏం నడుస్తోంది? ఎక్కడైనా కెప్టెన్ మారినప్పుడు జట్టులో కూడా స్వల్పంగానో గట్టిగానో మార్పులైతే ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయాలు ఇక చెప్పే పనే లేదు. తమ అనుచరులకు ప్రాధాన్యం కల్పించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు టీమ్ లీడర్స్. ముఖ్య అనుచరులు, భావ సారూప్యత ఉన్నవారు, లాయల్టీ, ఇలా రకరకాల లెక్కలేసుకుని జట్టును సమకూర్చుకుంటారు నాయకులు. తెలంగాణ బీజేపీలో కూడా ఇప్పుడు ఇదే టెన్షన్ మొదలైందట. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షులొచ్చారు. బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి పగ్గాలందుకున్నారు. చాలా మంది నాయకులకు ఇప్పుడు ఇదే మింగుడు పడని అంశంగా మారినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు అయ్యేదాకా బండే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారన్న నమ్మకంతో ఆయనతో బాగా సన్నిహితంగా మెలిగారు చాలా మంది నాయకులు. ఆయన తప్ప మిగతా వాళ్ళు అసలు లీడర్స్ కాదన్నట్టుగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. పార్టీలో ఎవడైతే మాకేంటి, డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించిన వారు సైతం ఉన్నారట. సంజయ్కి దగ్గరగా ఉన్న వారిలో కొందరి పేర్లైతే పార్టీలోని ఇతర ముఖ్య నేతలకు అసలు తెలియని కూడా తెలియదట. ఊహించని పరిణామంతో అలాంటి నాయకుల గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడ్డట్టయిందంట. రాష్ట్ర పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. బండి సంజయ్ అధ్యక్షుడిగా లేరు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారట. నాడు ముందు వెనక చూసుకోకుండా పెత్తనం చెలాయించినోళ్లు. కొత్త అధ్యక్షుడు తమకు ప్రాముఖ్యత ఇస్తారా లేక పూర్తిగా తీసి పక్కన పెట్టేస్తారా అన్న ఆందోళనలో ఉన్నారట సదరు నేతలు. బండి సంజయ్ నమ్ముకుని బీజేపీలో చేరాం, ఈసారి సీటు గ్యారంటీ అన్న ఆస్తో వచ్చాం, ఇప్పుడేమో ఆయన లేరు, ఇక మా పరిస్థితి ఏంటని ఆరాల మీద ఆరాలు తీసేస్తున్నారట. కూడికలు, తీసివేతల లెక్కలేసుకుంటూ అంతా భ్రాంతియేనా అని సాంగులు సింగుతున్నారట. ఒకప్పుడు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించిన వాళ్ళు, కొందరైతే జరిగిందేదో జరిగిపోయింది గాని టికెట్స్ ఇచ్చేటప్పుడు సంజయన్న మాటను పట్టించుకుంటారా, లిస్టులో ఆయన కోట ఉంటుందా అని కూడా ఎంక్వైరీలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎంపిక కమిటీలు మా పేరు కూడా పరిశీలిస్తే అదే 10,000 సన్నిహితుల దగ్గర అంటున్నారట సంజయ్ వర్గం ఆశావహులు. మరికొందరు మాత్రం ఏదైతే అది కానివ్వండి, అంతా దైవ నిర్ణయం అని మెట్ట వేదాంతాలు కూడా చెప్పేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో తమకు ప్రాధాన్యం దక్కదని డిసైడ్ అయిన వారు మాత్రం సైలెంట్ గా తప్పుకుంటున్నట్టుగా తెలిసింది. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఒక విచిత్రకరమైన వాతావరణం ఉందన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్.